44వ వార్డు తెలుగుదేశం కార్పొరేటర్ అభ్యర్థి కోయిలాడ వెంకటేశ్వరరావుతో మా ట్రూత్ న్యూస్ ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎలక్షన్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుతం పార్టీల మధ్య హోరాహోరు వాతావరణం కనిపిస్తుంది. మేం గెలుస్తామంటే మేం గెలుస్తామని ఒకరికొకరు చాలా ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం విశాఖ మేయర్ పీఠం మీద కూడా ప్రతి ఒక్కరు ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఆల్రెడీ పెద్ద పెద్ద స్టార్స్ క్యాంపెయినర్స్ కూడా విశాఖ మేయర్ అభ్యర్థి కోసం ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ నుంచి విజయసాయిరెడ్డి గారు కానివ్వండి, విశాఖపట్నం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రావడం జరుగుతుంది. 80 ఫీట్ రోడ్లో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో మనం ప్రస్తుతం 44వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కోయిలాడ వెంకటేశ్వరరావు గారు మనతో ఆయన విశేషాలు పంచుకోవాలనుకున్నారు. ఈ విశేషాలు ఏంటనేది ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మేయర్ పీఠం మాకు తెలుగుదేశం కైవసం చేసుకుంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏప్రిల్ తర్వాత 35% పెంచడానికి సిద్ధమవుతుంది. మేము జీవీఎంసీ మేయర్గా మాకు అవకాశం ఇస్తే, ప్రజలందరూ అవకాశం ఇస్తే మేము హౌస్ ట్యాక్స్ని 50% తగ్గిస్తామని మేము తెలియపరచుకుంటున్నాం. గెలిచిన తర్వాత ముఖ్యంగా వాటర్ సమస్య ఈ వార్డులో చాలా ఎక్కువగా ఉంది. ఎంటీసీ పాలెం కానీ శ్రీనివాస నగర్లో చాలా ఎక్కువగా ఉంది. దానికి పర్మనెంట్ సొల్యూషన్గా టైం ఎక్కువ పెంచడం కానీ ఏదైనా వాటర్ ట్యాంక్ నిర్మించి దాన్ని వాటర్ సమస్య క్లియర్ చేస్తాను. అలాగే సాధికైన కళ్యాణ మండపం దగ్గర వాటర్ ట్యాంక్ 30 లక్షలు 40 లక్షలతో వాటర్ ట్యాంక్ శంకుస్థాపన చేసి అయిపోయింది, మధ్యలో అయిపోయింది. అది ఇప్పుడున్న నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు. నేను కార్పొరేటర్గా అయిన తర్వాత కంపల్సరీగా వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయించి వాటికి జనాలందరికీ వాటర్ సమస్య లేకుండా నేను తీరుస్తానని నేను హామీ ఇస్తున్నాను. మా మీడియా ముఖ్యంగా మీ వార్డు ప్రజలకి మీరు ఏ అభ్యర్థన చేయగలుగుతున్నారు? ప్రజలందరూ చాలా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకున్న ఏకైక వ్యక్తిని, మొదటి వ్యక్తిని నేనే. అలాగే వారు ఏ ఇబ్బందులు ఉన్నా నేను గెలిచిన తర్వాత వాళ్ళ ఒక్క కాల్ చేసి, సార్ మాకు ఈ సమస్య ఉంది, పలానా శానిటరీ కానీ కాలు డ్రైనేజీలు కానీ తీయట్లేదు, ఒక వాటర్ రావట్లేదు అని ఒక ఫోన్ చేస్తే తక్షణమే నేను స్పందించి వాళ్ళ మీద అధికారులతో చెప్పి వాళ్ళ సమస్య నేను క్లియర్ చేస్తారని తెలియపరచుకుంటున్నాను. సీఎం అనేది రాయలసీమ చెందిన వ్యక్తి, అందులో కడప జిల్లా చెందిన వ్యక్తి అవడం వల్ల అంత రాష్ట్రం అంతా అలాగే ఉంది. ప్రతి మా వార్డులో కూడా అలాగే మా అపోజిషన్ కార్పొరేటర్ కూడా నా వెనకాల తిరిగిన వ్యక్తులను భయపెట్టి ఎంత ఇస్తాను అంత ఇస్తాను భయపెట్టి చేస్తున్నాడు తప్ప అతనికి వ్యక్తిగతంగా వార్డులో ఇమేజ్ లేని వ్యక్తి. అలాంటి భయపిచ్చి జనాల ఓట్లను ఆకర్షించుకోవాలని చూస్తున్నారు. కానీ ప్రజలందరూ ఎదురుగా కాకుండా ఎలా దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారు కాబట్టి నాకేం భయం లేదు, నమ్మకం ఉంది, ప్రజల మీద నాకు నమ్మకం ఉంది, నన్ను గెలిపిస్తారని ఆశతో ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు విశాఖ పర్యటనలో భాగంగా ఈ మన 80 ఫీట్ రోడ్లో ఆయన బహిరంగ సభ కూడా ఒకటి ఉంది సార్, ఆ విశేషాలు కొంచెం మా కోసం చెప్పండి. ఈరోజు రాత్రి 8 గంటలకి మా పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు విచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళా చాలా ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే మా విశాఖపట్నంకి ఆయుపట్టు. అలాంటి నాయుడు గారు రావడం వల్ల మాకు ఈజీగా గెలుస్తామని మాకు నమ్మకంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మెజార్టీ పెరుగుతుంది నాకు ఆశతో ఉన్నాను. ఎందుకంటే గెలుపు దెయ్యము కానీ ఇంకా మంచి మెజార్టీతో గెలుస్తానని నమ్మకం కలిగింది. శ్రీనివాస నగర్ కానీ రామచంద్రనగర్ ఏరియాలో యూఎల్సీ చాలా ప్రాబ్లం ఎక్కువగా ఉంది. పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరికైనా ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. ఆ యూఎల్సీ ప్రాబ్లం సార్కి చెప్పి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్లు చేస్తానని ఆశిస్తున్నాను. పార్టీ పరంగా కాకుండా ఒక సోషల్గా కూడా చాలా వర్కులు చేశారు. అలాగే కరోనా టైంలో అయితే ప్రతి ఇంటింటికి కూడా ఆ టైంలో కూరగాయలు గట్ట మన ప్రతి ఇంటింటికి కూడా పంచడం జరిగింది. ఇదే విధంగా ఆయన వస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కోరుకుంటున్నారు. దాన్ని మంచి చెట్లు చూస్తున్నారు మా గన్నీ వెంకటేష్ గారు. మొన్న కాయగూరలు పంచడం ఏంటి, ఏదైనా 15 సంవత్సరాలు ఇలాగ మాకు వాటర్లో చేస్తున్నారు కాబట్టి మేము అతను గెలిపిద్దామని, అభిమానంగా గెలిపిద్దామని ముందు అడిగేస్తాం. అది ప్రభుత్వం రావాలండి. గ్రామ సమస్యలు ఏమైనా దృష్టిగా తీసుకెళ్ళడం జరిగింది? మేము ఇప్పుడు ఏం తీసుకెళ్ళలేదండి. ఏదైనా కష్టం అయితే వస్తారు, అడుగుతారు, చేస్తారు, సాయం చేస్తారు. ఒక అన్నగా సాయం చేసి మాకు మా అందున ఆయన నించుంటున్నారు సార్. అందుకే సార్ మాకు టీడీపీ అనేసి మనసు లాగి మేము ఆయన వైపు మేము తిరుగుతున్నాం సార్. ఆయన రావాలి సార్, కంపల్సరిగా టీడీపీ సైకిల్ గుత్తికి ఓటేసి కోడెల వెంకటేశ్వర గారిని గెలిపించాలి సార్.